కేసీఆర్ గారి అనారోగ్యం గురించి వాళ్ళ కుటుంబం కాదు ఎక్కువ ప్రార్థన చేయాల్సింది రేవంత్ రెడ్డి ఎందుకంటే ఆయన అనారోగ్యంగా ఉన్నారు త్వరగా కోలుకోవాలని ఒక పక్కన ట్రీట్మెంట్ ఇస్తున్నారు అందుకని మొన్న నరేంద్ర మోడీ వచ్చి ఉపన్యాసం ఇచ్చి వెళ్ళినా కేసీఆర్ బయటికి రాలేదు ప్రెస్ మీట్ పెట్టలేదు ఏ బహిరంగ సభ పెట్టలేదు ఓ పక్కన పార్టీ తరఫున రాష్ట్ర వ్యాప్త కార్యక్రమాలను తెలంగాణ అంతటా కూడా కేటీఆర్ ఒకవైపు హరీష్ రావు ఒకవైపు తిరుగుతున్నారు ఒక దూకుడుగానే సాగిస్తున్నాడు ఇట్లాంటి దశలో కేసీఆర్ బయటికి రాకపోవడానికి కారణం అనారోగ్యం ఇప్పుడు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కావాలనుకుంటున్నారు కాంగ్రెస్ పార్టీలో చాలా స్ట్రగుల్ చేశాడు యాక్చువల్గా తెలుగుదేశంలో స్ట్రగుల్ చేశాడు బట్ తెలుగుదేశాన్నే తెలంగాణ ప్రజలు తిరస్కరించడంతో అదే చంద్రబాబు గారి ఆశీస్సులతో కాంగ్రెస్లో చేరాడు కాంగ్రెస్ పార్టీకి తెలంగాణలోని తెలుగుదేశాన్ని మిగతా మిగిలిన తెలుగుదేశాన్ని రాసిచ్చేసి మరి చంద్రబాబు గారు ఆయన కృతజ్ఞత చూపించారు అలాంటి రేవంత్ రెడ్డి రాహుల్ గాంధీని ఒప్పించి మెప్పించి ఆయన నాయకుడని చెప్పించి ఎట్టకేలకు తిరుగుతున్నారు ఇలాంటి దశలో కేసీఆర్ ఆరోగ్యం కనుక ఇబ్బంది అయితే అదొక సింపథెటిక్గా వెళ్తుంది ఎందుకంటే తెల వీళ్ళు గాంధీ గారి గురించి అట్లా చెప్తారో ప్రస్తుతానికి తెలంగాణ గాంధీ కేసీఆర్ వాళ్ళ దృష్టిలో పబ్లిక్లో అయితే ఆయన మీద నెగిటివ్ ఎంత ఉందో పాజిటివ్ కూడా అంతే ఉంది వాస్తవంగా టీఆర్ఎస్ ప్రభుత్వం మీద కోపం ఉన్న కూడా కేసీఆర్ మీద కోపం తక్కువే ఉంటుంది ఎందుకంటే అసాధ్యం అనుకున్న తెలంగాణ సాధనని ఒకవైపు రాజకీయ వ్యూహాలు ఒకవైపు ఉద్యమ వ్యూహాలు ఇంకొక వైపున ఇతర పార్టీలతో జాగ్రత్తగా కలుపుకుంటూ ఎత్తులు పై ఎత్తులేసి సాధించాడు మర్రి చెన్నారెడ్డి లాంటి వాడికి సాధ్యం కానటువంటిది ఇందిరాగాంధీ లాంటిది తొక్క అవతల పడేసినటువంటి ఉద్యమాన్ని జాగ్రత్తగా నడిపి పైకి తీసుకొచ్చిన వాడు కాబట్టి పార్టీలకు అతీతంగా తెలంగాణ వాళ్ళందరూ కూడా కేసీఆర్ అనేటువంటి వ్యక్తి లేకపోతే తెలంగాణ రాదన్నటువంటిది స్పష్టం అలాంటి తెలంగాణ ముందున్న నష్ట కష్టాలు లేదంటే ఆంధ్ర పాలకుల అన్నటువంటి లేదా ఆంధ్ర నాయకుల శాపనార్థాలు బెదిరింపుల్ని అధిగమించి నీళ్లు నిధులు నియామకాల్లో దూకుడుగా తీసుకొచ్చాడు అట్లాంటి కేసీఆర్ కనుక ఏదన్నా ఇబ్బంది అంటే అది కాస్త ఒక మంచు ప్రవాహంలా కప్పేస్తుంది అందుకే రేవంత్ రెడ్డి యజ్ఞాలు చేసైనా సరే అర్జెంటుగా కేసీఆర్ బాగుపడాలని ప్రార్థించాల్సి ఉంది